నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో కృష్ణపట్నం కంటైనర్ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేము కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 2021 సెప్టెంబర్ 9వ తేదీ నుండి డిసెంబర్ 2023 వరకు పోర్టు ఆధారిత ఎగుమతులు దిగుమతులకు లారీ సర్వీసును అందించామని తెలిపారు. మా అసోసియేషన్ లారీ వాళ్లు చెక్పోస్టు పెట్టి అదనపు వసూలు చేస్తామని చెప్పారని, మేము ఎక్కడా కూడా ఒక్క రూపాయి అదనపు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ కి రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డి రామరెడ్డి, సిహెచ్ గిరిబాబు, సిహెచ్ మురళి, సిహెచ్ పూర్ణ, సెక్రటరీ వెంకటశేషయ్య, ఎం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి, లారీ అసోసియేషన్ నుంచి వచ్చాము. నిన్న పోర్టు ఉద్యోగులు కొన్ని అసత్యాలు, కొన్ని తెలిసి తెలియక కొన్ని చెప్పడం జరిగింది. పోర్టు ఉద్యోగులు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ చూసి మా కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున వివరణ ఇవ్వడానికి ఈరోజు మనం నెల్లూరు ప్రెస్ క్లబ్లో కలవడం జరిగింది. ఏంటంటే మెయిన్ వాళ్ళు కొన్ని తెలిసి తెలియని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మా లారీ అసోసియేషన్ వాళ్ళ మీద ఏదో అసత్యాలు మాట్లాడడం జరిగింది. కంటైనర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ఏదో చెక్పోస్టులు పెట్టేసి అధిక డబ్బులు వసూలు చేసి చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాయని ఎన్ని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అసలు కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి మా లారీ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు. మా లారీ అసోసియేషన్కి ఏ పార్టీ నాయకులకు కూడా సంబంధం లేదు యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏదో కొన్ని రాజకీయ పార్టీలకి, మా లారీ అసోసియేషన్కి సంబంధం ఉన్నట్టుగా, మేము ఆ రాజకీయ నాయకులకి ఏదో డబ్బులు ముట్ట చెబుతున్నట్టుగా మాట్లాడడం జరిగింది. అసలుకి మేము కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే, మాకు గిట్టుబాటు ధర లేక ఒక 2 సంవత్సరాల క్రితము మాలో పోటీ పడకుండా ఒకరికొకరిని సహకరించుకొని లారీలు సీరియల్ ప్రకారంగా మాకు లోడ్లు అందించి గిట్టుబాటు ధర కలిగేలాగా మేమందరం ఒక ఫిక్స్డ్ రేట్లు కొన్ని ప్రదేశాలకి సంబంధించి మేము ఫిక్స్గా పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. ఆ లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మేము ఇక్కడ మీ ప్రాంతంలో లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము, మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదన్నా సహకరించండి అని చెప్పి మేము ఆ రోజు పోవడం జరిగింది. అంతే తప్ప ఈ లారీ అసోసియేషన్కి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కానీ మేము ఎటువంటి సంబంధం లేదు. ఆ తర్వాత మా లారీ వాళ్ళమే మేము మా సొంతంగా నడుపుకున్నాము. కానీ ఈ మధ్య పోర్టు ఉద్యోగులు మా లారీ అసోసియేషన్ మీద పడి మేమేదో అక్రమ వసూళ్లు చేస్తున్నామని, చెక్ పోస్టులు పెట్టామని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవాలు యాక్చువల్గా. ఏంటంటే మా లారీలు సక్రమంగా అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా, ఎవరన్నా వాళ్ళు సొంతంగా బుకింగ్ తీసుకొని తక్కువ రేటుకు తోలుతున్నారా అనే క్రమంలో మేము ఒక మా ఆఫీస్ తరపు నుంచి మేము ఒక సీరియల్ సిస్టాన్ని గమనించడానికి ఒక చెక్ పాయింట్గా పెట్టుకున్నామంది. అంతే తప్ప మా లారీ వాళ్ళు అందరు కలిసి సక్రమంగా వెళ్ళాలని, సీరియల్లో సిస్టంలో వెళ్ళాలని అలా ప్లాన్ చేసుకున్నామని తప్ప ఎటువంటి వసూళ్ళు లేనేవి లేవు. ఎవరైనా మీరు మాకు అక్రమంగా మేము వసూలు చేసాము అని ఏదైతే ఉంటే మీరు మా దృష్టికి తీసుకొచ్చినా మేము దానికి వివరణిస్తాము. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అక్రమ వసూళ్లు చేయలేదు. మేమేదో అక్రమ వసూళ్లు చేసి చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి పోర్టు సిబ్బంది నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి వివరణ ఇచ్చాము. ఇంకోటి ఏంటంటే ఆ రోజు చాలా రకాలుగా మధ్య బ్రోకర్లు మమ్మల్ని పీడిచి ట్రాన్స్పోర్ట్ను కూడా ఒక సక్రమంగా జరగకుండా చేసేలాగా ఎన్నో 3,000, 4,000, 5,000 మార్జిన్లు పెట్టుకొని మాకు లారీలకి సరైన ధర లేక, గిట్టుబాటు ధర లేక మేము చాలా ఇబ్బందులు పడతా ఉంటే మేమందరం కలిసి ఐకమత్యంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడానికి స్థానికంగా మాకేమీ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కలవడం జరిగింది. అంతేగాని ఆ కలవడం జరిగిందంటే మాత్రం దానివల్ల రాజకీయాన్ని తీసుకొచ్చి మా అసోసియేషన్కి పెట్టేసి అధిక వసూళ్లు చేశారని, దానివల్ల కంటైనర్ తరలిపోయిందని, కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. కోవిడ్ దగ్గర నుంచి కూడా ఇదివరకు 20 ఫీట్ కంటైనర్ లారీల వరకు ఎగుమతులు దిగుమతులు 5,000 కంటైనర్లు జరిగేవి. కోవిడ్ తర్వాత నుంచి 500 కంటైనర్లకు వచ్చింది. 500 కంటైనర్లు రావడం వల్ల అక్కడ అదాని పోర్టు ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. సక్రమంగా వెదల్స్ రాలేదు. ఆ వెదల్స్ రాకపోవడం వల్ల కూడా మాకు లారీలు తిప్పుకునే పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. అప్పటికే కొన్ని లారీలని మేము చెన్నై పోర్టులకు తరలించాము.
చెన్నై పోర్టులు తరలించి అక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన 500 కంటైనర్లు కొన్ని లారీలు మాత్రమే ఇక్కడ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. ఈ 500 కంటైనర్లు కూడా మేము ఏ రకంగా వసూలు చేసామో ఏంది అనేది రకరకాలుగా మాట్లాడుకుని ఆ రోజు మీడియాలో ప్రతిపక్షాలు కానీ రకరకాలుగా రాజకీయాలు తీసుకొచ్చి మా దాంట్లో చుట్టారు. అప్పటికి ఎన్నో ఒత్తిళ్ళ మధ్య మేము లారీ అసోసియేషన్ నడుపుకుంటే లారీ అసోసియేషన్ వాళ్ళ మీద అన్ని రకాలుగా ఎన్ని బురదలు చల్లాలో అన్ని బురదలు చల్లారు. రాజకీయాలకు సంబంధం లేకుండా మేము నడుపుకుంటా ఉన్నాము. అయితే మాకు నవంబర్ మంత్ 2023 నవంబర్ మంత్ తెలిసింది ఇట్లా పోర్టు క్లోజ్ అవుతుందని చెప్పి కొంతమంది పోర్టు సిబ్బంది మాకు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసేటప్పుడు మాకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు కూడా అప్పటికి కాగన గోదరెడ్డి గారిని కలిసి, సార్ ఇట్లా మాకు మా ఉపాధి పోతుంది, మా లారీలు మేము సక్రంగా తిప్పుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఆయన పాపం సహకరించి మా దగ్గర నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని అప్పుడు సీఈఓ పోర్టు సీఈఓ గారు అయినటువంటి వాళ్ళని కలిసి అసలు ఏంటి ఇబ్బంది ఏంటి ఎందుకు కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారే అంటే అసలు కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం అనేది లేదండి, మేము ఎగుమతులు దిగుమతులు తగ్గడం వల్ల షిప్స్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి, మేము టెర్మినల్ అయితే క్లోజ్ చేయమండి, మాకున్న కాంట్రాక్ట్ ప్రకారం కూల్ చేయడానికి కూడా లేదు అని చెప్పి మంత్రి గారికి వివరణ ఇవ్వడం జరిగింది. ఈలోపు యాక్షన్ కోడ్ పడి మేము ఫాలోఅప్ చేయలేకపోయాము. అత్యంతంగా ఈ పూర్తిగా కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది. ఈ మెయిన్ జరగడం వల్ల మేము ఆ లారీలని చెన్నైలోని అదానీ పోర్టులు అనేటువంటి కట్టుపల్లి ఎన్నూరు పోర్టులకి మళ్ళా ఆ బిజినెస్ని అక్కడి నుంచి రవాణా చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా మనకు స్థానికంగా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటామే కానీ ఎక్కడో తమిళనాడుకి పోయి మా లారీలు తీసుకెళ్లేసి అత్యంత అక్కడ చాలా అంటే ట్రాఫిక్ ఉండి ఆ ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతూ రోజుకు ఒక యాక్సిడెంటు రోజుకు ఒక పెనాల్టీ కట్టుకుంటూ లారీలు మేము ఎంత ఇబ్బందికరంగా నడుపుకుంటున్నామంటే అన్ని రకాలుగా ఇబ్బందిగా నడుపుకుంటున్నాము. మా వల్ల ఈ అసోసియేషన్ వల్ల కంటైనర్ టెర్మినల్ పోయిందని ఏదన్నా అక్కడ సీఈఓ గారి తరఫున కానీ లేదంటే రాజకీయంగా ప్రతిపక్షాలు ఇప్పుడు చేసే రాజకీయంగా చేస్తున్నారు కదా, వాళ్ళ రాజకీయ నాయకుల వల్ల ఇప్పుడు ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి అంటున్నారు కదా, దానికి వివరణగా పోర్టు సీఈఓ గారు ఏదన్నా మా మెయిన్గా ఈ అసోసియేషన్ తరఫున కానీ లేదా ఈ పార్టీ తరఫున కానీ లేదంటే అప్పుడు మంత్రి గారైనా కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కానీ ఈ పోర్టు తరలిపోయిందని చెప్పి వాళ్ళు వివరణ కానీ ఇవ్వగలిగితే మేము దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం. అది కాదు కరెక్ట్ రీజన్ ఏంటంటే ఎగుమతులు దిగుమతులు లేకపోవడం వల్లనే వాళ్ళు తరలించామని చెప్పి అంటున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నాము. మళ్ళీ కంటైనర్ టెర్మినల్ ఎవరైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేసి వ్యాపారం మళ్ళా సాగిస్తే మేము కూడా చాలా ఆనందపడతాము, మళ్ళీ మా వ్యాపారాన్ని మేము కొనసాగించాలని కోరుకుంటున్నాము. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.